తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా తెలంగాణలో మాత్రం రచ్చ రసవత్తులన అనిపిస్తోంది. మరో ఆరు నెలలు కూడా లేవు ఎన్నికలకు. తిట్లు, తిరుగుబాట్లు, అలకలు, అసంతృప్తులు, జంపింగ్లు మామూలుగా లేదు రాజకీయం ఇక్కడ. తెలంగాణ జనాలను ప్రధానంగా వేధిస్తున్న ప్రశ్నలు రెండే, ఏ పార్టీ బలమేంటి అని, పొంగులేటి రూట్ ఎటు అని. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పొంగులేటి ఏ పార్టీలో చేరబోతారని రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తోంది. బలమున్న పార్టీలోకి వెళ్తారా, వేరే పార్టీలోకి వెళ్లి ఆయన బలమవుతారా, ఇలా రకరకాల చర్చ సాగుతోంది. అయితే తన భవిష్యత్ అడుగులపై పొంగులేటి ఇప్పటికీ సైలెంట్ గానే ఉన్నారు. ఏ పార్టీలో చేరబోయేది సీక్రెట్ గా ఉంచిన ఖమ్మంలో మాత్రం తన కార్యకలాపాలు వేగంగా సాగిస్తున్నారు. కార్యకర్తలతో మీటింగులతో పాటు జనాలను కలుసుకోవడం ద్వారా ప్రతి క్షణం వారితోనే గడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ నేతను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి వడివడిగా వేస్తున్న అడుగులు ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని రాజకీయ వర్గాలను ఆలోచించేలా చేస్తున్నాయి. పొంగులేటికి దాదాపుగా అన్ని వర్గాల్లో ఫాలోయింగ్ ఉంది. కులాల వారీగా, వర్గాల వారీగా ఆయన గీత గీస్తే దాటే పరిస్థితి ఉండదు అనే స్థాయిలో అనుచరగరాన్ని పెంచుకున్నారు. అయితే యువత, ముఖ్యంగా కొత్త ఓటర్లకు పొంగులేటి కాస్త దూరం. అయితే దాన్ని కూడా దాటేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు ఆయన. యువత సమస్యల మీద పోరాడుతూ యువత కోసం నేనున్నా అని వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు దగ్గరవుతున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారానికి తోడు సరిగ్గా ఉద్యోగ కల్పన జరగడం లేదని నిరుద్యోగులంతా కోపంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఆ నెంబరు మరీ ఎక్కువ. అలాంటి వారికి చేరువయ్యేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటారని హామీ ఇస్తున్నారు. మాట ఇవ్వడమే కాకుండా భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. 100కు పైగా కంపెనీలు 10,000కు పైగా ఉద్యోగాలు ఇస్తాయని పొంగులేటి అంటున్నారు. 10,000 మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ యువతకు బాసట్టుగా నిలవాలని నిర్ణయించడం వచ్చే ఎన్నికల్లో యువత మద్దతు కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సంతు చూడటమే లక్ష్యంగా పవులు కదుపుతున్నారు పొంగులేటి. ఒక్క ఓటు కూడా కారు పార్టీకి వెళ్లనిచ్చేలా కనపడటం లేదు. ఇదే జోరు కొనసాగితే ఖమ్మం జిల్లాను క్లీన్ స్వీప్ చేసి పొంగులేటి తన కల నిజం చేసుకోవడం ఖాయమనే చర్చ సాగుతోంది.